నమస్తే. ఎక్కడ? గొడుముగ్గులా. ఓకే, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, మీది ఏ పార్లమెంట్ కిందకి వస్తుంది? మాది ఆర్మూర్. ఆర్మూరా? నిజామాబాద్. నిజామాబాద్? ఓకే. నిజామాబాద్ లో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? పక్కా చెప్పాలంటే బీజేపీ గెలిచే ప్రసక్. బీజేపీ? కానీ బీజేపీ ఏం చేసింది అని గెలుస్తుంది? ఈ బీజేపీ అన్ని తెచ్చింది. పసుపు బోర్డు కావాలంటే పసుపు బోర్డు తీసుకొచ్చింది. బాండ్ ప్రకారంగా అరవింద్ అన్న కంపల్సరీ పసుపు బోర్డు తీసుకొస్తానంటే తీసుకొచ్చాడు. అన్ని పనులకు ముందు ఉంటున్నాడు, ప్రజలలో తిరుగుతున్నాడు, ప్రజలకు మద్దతు ఇస్తున్నాడు, పేదోళ్ళని కానీ ఓళ్ళని కానీ ముందటి నడుస్తున్నాడు. అన్నిటికీ మంచిగా ఉన్నాడు. కానీ కాంగ్రెస్ ఆరు పథకాలు ఇలా అమలు కావాలంటే, తెలంగాణలో అభివృద్ధి చేయాలంటే మేము 14 సీట్లు గెలిస్తేనే చేస్తామని చెప్పేసి అంటారు వాళ్ళు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు అంటారు మస్తు. ఇప్పుడు ఎస్టోళ్ళకు కూడా అర్థమవుతుంది కదా, ఇప్పుడు మోడీ గారు ఎన్ని పనులు చేస్తారు, ఏం కథ. ఇప్పుడు 5 కిలోలు బియ్యం ఇవ్వబట్టి ఎన్ని నెలలు నడుస్తున్నది, ఈ సంక్షేమం ఎన్ని రోజుల నుంచి వెళ్ళి, అన్ని సిలిండర్ల 100 రూపాయలు దించిండు. పబ్లిక్లో తెలాలి కదా, ఇవన్నీ తెలిస్తేనే కదా పబ్లిక్ అనేది సెంట్రల్ ఏం చేస్తుంది, ఈడేం చేస్తున్నా అనేది అన్నీ తెలిస్తేనే మనిషికి ప్రతి ఒక్క దానికి అందరికీ సమన్వయం, సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే అందరికీ న్యాయం కావాలి. పేదల నుంచి పడితే ధనికుల దాకా అందరికీ న్యాయం కావాలన్నదే ముఖ్య ఉద్దేశం. కానీ కేసీఆర్, నేను తెలంగాణ దేశంలో ప్రజలు బాధపడుతున్నారు, నేను ఓడిపోయినా అని చెప్పేసి ఇప్పుడు తెలంగాణకి బీఆర్ఎస్కి ఓటేస్తారని కేసీఆర్ అంటున్నారు. బీఆర్ఎస్ బాధ ఆయననే బాధపడుతుండు. ఇక వేరే వాళ్ళు ఏంటంటే అందులోకి వెళ్ళే జంప్ అయిపోతారని ఆయననే బాధపడుతున్నారు. అందులో ఇక ఎంపీగా ఏతందుకు కూడా ఓళ్ళు వెనుక ముందు అయిపోతారు. ఇక ఆయనది ఆయనకే ఇష్టం, ఆయనకే తెలుసు. ఇక కేటీఆర్కే తెలుసు, ఆయనకే తెలుసు. ఇక అంతే. ఇక ఆయన గెలాలంటే ఇక గీడ కామారెడ్డిలోనే గెలవలేడు. ఒక ఎమ్మెల్యే మీద ఎమ్మెల్యేకు కామారెడ్డిగా గెలలేడు. మరి ఇక గిన్నెల గెలుస్తాడన్న నమ్మకం ఇక ఆయనకు తెలిస్తే ఇక కలల అంతే ఏమో చెప్పలేము. అంతే తప్ప. మరి ఇప్పుడు కాంగ్రెస్ నుండి జీవన్ రెడ్డి వస్తుండు, బీఆర్ఎస్ నుండి బాజిరెడ్డి వస్తుండు, బీజేపీ నుండి అరవింద్ వస్తుండు, ఎవరు గెలుస్తారు? ఎవరు వచ్చినా నాన్న అరవిందే విన్. అరవిందే విన్ అంటే బీజేపీ. బీజేపీ అంటే మాకు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి అన్ని పనులు కావాలంటే మేము పువ్వు గుర్తుని గెలిపించుకున్నాను. జీవన్ రెడ్డి ఎట్లా ఉంటాడు? జీవన్ రెడ్డి ఇక కాంగ్రెస్ ఎట్లుంటాడు అని అంటే ఇక సెంట్రల్ ఏం చేస్తాడు? మాకు ఇదివరదాకా ఏం సంక్షేమ పథకాలు ఆయన ఎత్తున్నాడు అన్నాడు, ఏం లేదు. బాజిరెడ్డి? ఏ బాజిరెడ్డి గురించి? అరవింద్? అరవింద్ ఓకే ఓకే కదా. బాండ్ పేపర్ మీద రాసి చూపించిండు, చేసిండు కదా, చేసిన దానికి ఆయన చేసిండు. ఓకే ఓకే సరేనే, థ్యాంక్ యూ.